पुड़ी मास तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन आलू मुक्कलु उल्लिपाय मुक्कलु शनगपप्पु मिनपप्पु आवालु जीलकर्र अल्लं मुक्कलु एंडुमिर्ची पच्चिमिर्ची पसुपु उप्पु कोब्बरी पोडी नूने पोटाटो वेज पुड़ी मास तैयार चेसुकोवडानिकि कावाल्सिन ऐटम्स अंटू चूसां कदा इप्पुडु मनं स्टार्ट चेद्दां ఫస్ట్ పోపు వేసుకుందామండి ఓకే సో ముందుగా మనం ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే పొటాటో ఎక్కువ ఆయిల్ ని అబ్జర్వ్ చేస్తుందండి సో అందుకు ఒక 3 స్పూన్ వేసుకుందాం అన్నమాట లేదంటే బేసిక్ గా హెల్దీ కావాలనుకుంటే కొంచెం లెస్ కూడా వేసుకోవచ్చు ఓకే yes ఆయిల్ హీట్ ఎక్కిందండి సో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం కొంచెం ఆవాలు अट्लने चेनपप्पु मिनपप्पु वन स्पून अट्लने एंड मिरपकायलु मनम मिरपकायनि तीसुकोनि एनिमिदि पीसुलुगा तयारु चेसुकुन्नाम स्पून अट्लने हाफ स्पून जीलकर्र सो मन मामूलुगा साउथ इंडियन पोपु दिनुसुलु यस अंड अट्लने पच्चिमिर्चि मिरपकाय मुक्कलु अट्लने कोंचेम चन्नगा तरंकुन्न अल्लं मुक्कलु अल्लम मन मुक्ल पट त्लेवर डिफरेंट अंदर आई मन फ्राई चुनाव तालिम कदा इंका फ्लेवर उ सो आलमोस्ट तालिम रेडी अ सो मन इन चन तुरक उपाय मुक्ल कपन सो उपाय सन्ग तरक् मन अंतगा उ वंट टेस्ट बहुत चला फास्ट फ्रई अ अल्लम मुक्कल फ्राई अवतुन्नाय कदा अल्लम मुक्कल मुक्कल फार्मेट मन वेस्ते मंची स्मेल असल आहा आकल लेने वाड़ी आकल कोत्तगा स्टार्ट अवुतुंटुंदि सो इदि मन की आनियन साफ्ट अयिते सरिपोतुंदा बागा फ्राई अव्वाला साफ्ट उंटे चालु अन्नमाट सो आलमोस्ट आनियन उड़की सो मन इपड़ पसुपु अट्लाने साल्ट उप्पु हाफ स्पून एंदुकंटे आल्रेडी बॉइल चेसुकुन्नाम मन वेजिटेबल लो आलू लो आल्रेडी वेसुकुन्नानु सो अदि सरिपोतुंदि నేను లాస్ట్ ఎపిసోడ్ లో మీకు చెప్పాను ఈ మన పసుపు అనేది కారం అనేది లైట్ గా ఫ్రై చేయాలి అవును ఓ చేస్తే ఏంటవుతుందంటే మంచి అరోమా ఆ పచ్చి స్మెల్ అది పోయి కొంచెం టేస్ట్ కూడా బాగుంటదన్నమాట ఓకే ఈ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే పొటాటో ఉన్నాయి కదా ఈ ఆల్్రెడీ నేను salt వేసి peel చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను సో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం సో ఉడికించుకున్న ఆలు ఒక 60% ఉడికించుకున్న ఆలు వేసుకున్నాము yes मुद्द मुद्द साइज क्रस्ट मन वेरे कर्री क्यूब्स कट दी मन दर बॉइल मन हैंड्स అండ్ నెక్స్ట్ మన దగ్గర వెజిటబుల్ కూడా ఉన్నాయి వెజిటబుల్ అంటే నేను ఓన్లీ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ తీసుకున్నాను క్యారెట్ గ్రీన్ పీస్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి యా పొటాటో ఏమొచ్చి లైట్ గా ఆరెంజ్ yellow కలర్ వచ్చింది గ్రీన్ కలర్ ప్లస్ ఆరెంజ్ కలర్ ఓకే సో నైస్ కలర్ కాంబినేషన్ చెప్పేసి నేను ఈ మూడు వెజిటబుల్ ని సెలెక్ట్ చేసుకున్నా ఓకే సో 1 కప్ ఆఫ్ వెజిటబుల్ చూసారా ఇప్పుడు ఈ 2 వెజిటబుల్ యాడ్ అయ్యేసరికి ఫుల్ కలర్ఫుల్ ఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ఫుల్ వంట ఇదే కలర్ఫుల్ వంట అన్నమాట అంటే yellow కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా ఇన్ని కలర్స్ ఉంటే ఇంకా వంట ఎంత బాగుంటుందో చూడడానికి ఇంకో కలర్ ఉందండి నేను వేస్తా ఇంకో కలర్ ఉందా yes అంటే కలర్ గటేను కానీ అరే కలర్ తీసుకొస్తారు దానికి కారం వేస్తారు నో కారా చెప్పాలి సో మనము క్యారెట్ అలాగే పీస్ కూడా వేసేసుకున్నాము అండ్ ఇది బాగా కలిసిపోయింది కదా yes yeah సో పీసులు కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలు అయిపోయినే yeah సో లాస్ట్ లో నేను చెప్పాను కదా మీకు కలర్ యాడ్ ఇంకో కలర్ ఏదో యాడ్ చేస్తా అన్నారు కలర్ ఏమేయట్లేదు నేను జస్ట్ ఓ ఎండు కొబ్బరి తురుము yes ఓకే
తమిళనాడు అండ్ కేరళ వితౌట్ కొబ్బరితో ఒక రెండు స్పూన్లు కొబ్బరి పౌడర్ అద్దు. ఇప్పుడు చూసారా కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో, వైట్ ఎల్లో ప్లస్ పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో, సూపర్ అండి అసలు. ఐ లవ్డ్ ఇట్. సో మీకోసం తయారు చేసిన మీరు తిని మన ప్రాక్టికల్ చెప్తే వాళ్ళు కూడా తప్పదు. సో మృదుల గారు మనం ఇంచక్క స్టవ్ క్లోజ్ చేసుకుని తమిళనాడు స్పెషల్ పొడి మసని ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకేనా? సో పొటాటో వెజ్ పొడి మాస్ రెడీ అయిపోయింది. తమిళనాడు స్పెషల్ వంటకం చాలా చాలా స్మెల్ మాత్రం ఇట్లా ఆహా అన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా లాస్ట్ లో ఆ కొబ్బరి వేసాం, అవును, జింజర్ తెల్లక ఫ్లేవర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎండి మిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి, ఆ ఫ్లేవర్ చక్క మంచి అరోమా వస్తుంది అన్నమాట. చపాతీతో తింటే ఎలా ఉంటుంది, మీ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది, నాకు తెలిసి రైస్ కి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నంచుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, నాట్ ఓన్లీ ఫర్ చపాతి అంటే నంచుకోవడానికి రైస్ కి అండ్ అఫ్ కోర్స్ ఫర్ చపాతి అంటే అన్నిటికీ సెట్ అవుతుందేమో అనేది నా అభిప్రాయము. సో వన్స్ నేను టేస్ట్ చూసిన తర్వాత పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాను. సో ఫ్రై చేసుకున్న కర్రీ లీఫ్ తో లైట్ గా మనం గార్నిష్ చేసుకుందాం. yes. సో ముదుల గారు ఎంచక్క తమిళనాడు పొటాటో వెజిటబుల్ పొడి మాస్ రెడీ అయింది. ఓకే, టేస్ట్ చెప్పండి. ఓకే, సో పొటాటో వెజ్ పొడి మాస్ ఇస్ రెడీ. తమిళనాడు స్పెషల్ రెసిపీ చాలా బాగుంది కదా చూడడానికి, చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మరి చేసుకోవచ్చు కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం సో రీక్యాప్ లో చూసేయండి. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, నూనె. పొటాటో వెజ్ పొడి మాస్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలు ముక్కల్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కర్ని కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఆ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని చివరిగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొటాటో వెజ్ పొడి మాస్ రెడీ.